కేటీవీ ఛానల్ క్రీస్తు సందేశానికి మీ అందరికీ స్వాగతం. ప్రియమైన దేవుని బిడ్డలారా, విశ్వాసిని విశ్వాసులారా, మనం చేస్తున్న ఈ యొక్క క్రీస్తునందు నూతన జీవనం అనే ప్రయాణాన్ని ఇంకా మనం ముందుకు కొనసాగించుకుందాం. ఆ క్రీస్తు ప్రభు కావాలి అనే కోరిక కలిగిన వాళ్ళు, ఆ క్రీస్తు ప్రభువుని ఇంకా ఎక్కువగా తెలుసుకోవాలనే ఆశ కలిగిన వాళ్ళు ఎల్లప్పుడూ కూడా తమ యొక్క పాత జీవితానికి స్వస్తి పలుకుతారని మనం ధ్యానిస్తూ వచ్చాం. సాతానుకు లోబడకుండా, సాతాను క్రియలకు లొంగిపోకుండా, మరి ముఖ్యంగా ఈ లోక ఆశలను జయిస్తూ ఎవరైతే ముందుకు నడుస్తారో వాళ్ళందరూ కూడా ఆ క్రీస్తు యొక్క దయచేత, క్రీస్తు యొక్క కృపచేత ఒక కొత్త జీవితాన్ని వాళ్ళు జీవిస్తూ ఉంటారు. అదే దేవుని యొక్క కోరిక. ఆ ప్రభువు మనల్ని అడుగుచున్నాడు, ఆయన మనలను నివేదిస్తూ ఉన్నాడు. ఏమని? ఇదిగో, మీరు పాత జీవితానికి స్వస్తి పలకండి, కొత్త జీవితానికి నాంది పలకండి అని అంటూ ఉన్నాడు. అందుకే భక్తుడు ఇలా చెబుతూ ఉన్నాడు, పాడుతూ ఉన్నాడు, ఇదే ఇదే ప్రభు నివేదన, ఇదే ఇదే ప్రభు ప్రార్థన, ఇదే ఇదే ప్రభు నివేదన, ఇదే ఇదే ప్రభు ప్రార్థన. అంటే ఆ ప్రభు యొక్క ప్రార్థన, ఆ ప్రభు యొక్క నివేదన ఏంటంటే, నన్ను అనుసరించువాడు ఒక కొత్త జీవితానికి నాంది పలకాలి. అదేవిధంగా ముఖ్యంగా మనం ఇప్పుడు ధ్యానించబోయేది, ఇగో క్రీస్తు మనకు నేర్పుతూ ఉన్నాడు ఈ యొక్క కొత్త జీవితాన్ని ఎలా మనము జీవించాలనేది మనకు తెలియదు. మనకున్న బుద్ధి వికాసము సరిపోదు, మనకున్న తెలివితేటలు సరిపోవు. అందుకే ఆ క్రీస్తు మనకు ఒక బోధకుడిగా, ఒక నేర్పరిగా ఉన్నాడు. కాబట్టి ఆ క్రీస్తు నేర్పే విధంగా ఎవరైతే జీవితంలో నడుస్తారో తప్పకుండా వారు విశ్వాసములో పునాది వేయబడుతూ ఉంటారు. మత్తయి సువార్త 7:24-27 మన వాక్యం చదువుతున్నాం. రాతి పునాది, ఇసుక పునాది. ప్రభు చెబుతున్నాడు, నా బోధనలను ఆలకించి పాటించు ప్రతివాడు రాతిపై తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉన్నాడు. జడివానలు వచ్చినను, వరదలు వెల్లువలై పారినను, ఆ యొక్క ఇల్లు రాతిపై నిర్మించటం వలన ఆ ఇంటికి ఏమి కాలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి యేసుప్రభు ఎంత చక్కగా చెబుతున్నాడు, బోధిస్తూ ఉన్నాడు, ఇదిగో మీ యొక్క గృహాన్ని రాతిపై నిర్మించండి. ఆ యొక్క రాతి, దానికి బలమైన శక్తి ఉండటం వలన నీ యొక్క గృహానికి ఎలాంటి ఆటుపోట్లు ఎదురైనా కానీ, ఎలాంటి ఇబ్బందులు వచ్చినా కానీ ఆ యొక్క గృహానికి ఏమి కాదు, అంటే నీకు నష్టం వాటిల్లదు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మన యొక్క జీవితం అనే ఒక నిర్మాణాన్ని నువ్వు దేనిపై నిర్మిస్తున్నావో ఆలోచించాలి. చాలా సందర్భాలలో మనము ఎలా నిర్మించాలో మనకు తెలుసు, కానీ ఎక్కడ నిర్మించాలో తెలియదు. ఆ యొక్క నేల యొక్క శక్తి మనకు తెలియదు, ఆ నేల యొక్క గట్టితనం మనకు తెలియదు, ఆ నేల యొక్క గొప్పతనము లేదా దాని యొక్క బలహీనతలు మనకు తెలియవు. దానివల్ల ఏం చేస్తాం, ఏదో నా దగ్గర ధనం ఉన్నది కదని ఒక నిర్మాణాన్ని నువ్వు చేసినప్పుడు ఆ యొక్క నిర్మాణం అనేది ఎక్కువ సంవత్సరాలు, ఎక్కువ కాలముగా నిలవలేకపోతుంది. నిలువున నేలమట్టమైపోతున్న సంఘటనలను మనం చూస్తున్నాం. చిన్న చిన్న వర్షాలు వచ్చినప్పుడు, తుఫాన్లు వచ్చినప్పుడు ఎన్ని ఇండ్లు నేలమట్టం అవుతున్నాయి, ప్రజలకు ఎంత నష్టాన్ని చేస్తున్నాయో మనందరం మన యొక్క కనులారా చూస్తున్నామగా ప్రియమైన దేవుని బిడ్డలారా. కాబట్టి ప్రభు అడుగుచున్నాడు, ఇదిగో నేను నీకు నేర్పుతున్నాను, ఒక బోధకుడిగా నీకు నేర్పిస్తున్నాను. ఏమని? నీ యొక్క జీవితాన్ని నాపై నిర్మించు. నీ యొక్క జీవితాన్ని నాపై నిర్మించినప్పుడు నా యొక్క జీవితాన్ని నీకు ఇస్తూ ఉన్నాను. నీవు నీ యొక్క సిలువను ఎత్తుకొని నన్ను అనుసరించినప్పుడు నీ యొక్క సిలువను నేను తీసుకొని నా యొక్క భుజాలపై మోస్తూ ఆ యొక్క కలువరి గిరిపైకి నేను వెళ్తూ ఉన్నాను, ఆ యొక్క కలువరి గిరి మీద బలి అర్పిస్తూ ఉన్నానని ఆ యేసునాథుడు మనతో పలుకుతున్నాడు. ఇంకొక చోట ప్రియమైన దేవుని బిడ్డలారా వాక్యం సెలవిస్తుంది. మత్తయి సువార్త 5:1-12 మనందరికి కూడా సుపరిచితమైన మాటలు, అష్టభాగ్యాలు. ప్రభు చెబుతున్నాడు, ఇదిగో ఈ యొక్క అష్టభాగ్యాలు నా యొక్క పరలోక రాజ్యానికి ఒక పునాదిగా మారుతూ ఉన్నాయి. నేను ఏర్పరచబోయే ఈ యొక్క రాజ్యము, తండ్రి చెంత ఉన్న రాజ్యము,
ఏ రాజ్యాన్ని అయితే మీకు ఇవ్వటానికి నేను సిద్ధంగా ఉన్నానో ఆ యొక్క రాజ్యంలోకి మీరు ప్రవేశించాలంటే నా బోధనలను వినాలి అంటూ ఉన్నాడు. కాబట్టి ఆ క్రీస్తు మనకు నేర్పుతూ ఉన్నాడు, నువ్వు ఏ విధంగా నీ యొక్క పాత జీవితానికి స్వస్తి పలకాలి, నీవు చేసిన పాడు పనులను, నీకున్న దుర్లక్షణాలను, దుర్వచనములను, నీకున్న చెడ్డ గుణాలన్నిటిని కూడా ఏ విధంగా పక్కకు నెట్టాలి, ఏ విధంగా క్రీస్తుపై నిర్మాణం కావాలి అని ఆ ప్రభు బోధిస్తున్నాడు. మరి మనం నిజంగా ఆలకిస్తూ ఉన్నామా ప్రియమైన దేవుని బిడ్డలారా? ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఆ ప్రభు యొక్క ఆహ్వానం ఇదే, ఇదిగో మీరు నా నుండి నేర్చుకోనండి, లెర్న్ ఫ్రమ్ మీ, యు మస్ట్ లెర్న్ ఫ్రమ్ మీ అంటున్నాడు ప్రభు. ఎందుకు? ఆయన నుంచి నువ్వు నేర్చుకునేది మంచి. క్రీస్తు ఏనాడు కూడా తనను అనుసరిస్తున్న వారికి చెడు మార్గాన్ని నేర్పించలేదు. ప్రభు ఆనాడు చెబుతున్నాడు, మీరు అధికారులను గౌరవించండి, చక్రవర్తులను గౌరవించండి, కానీ వీరన్నిటికంటే ఆ దేవుణ్ణి గౌరవించండి, ఆ దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉండండి, ముఖ్యంగా దేవునికి ఇవ్వవలసింది దేవునికి ఇవ్వండి అని యేసయ్య ఆనాడు బోధించి ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ ప్రభు నేర్పుతూ ఉన్నాడు. నువ్వు అడగాలి, ముందు నువ్వు ఏమని అడగాలి, ప్రభువా ఈ లోకములో జీవించే శక్తి నాకు లేదు, ఈ లోక పోకడలను నేను అనుసరించే ప్రమాదం ఉంది, నా యొక్క జీవితాన్ని నాశనం చేసుకునే అంచులో ఉన్నాను, నేను ఎటువైపు నడవాలో నాకు తెలియదు, నేను నా యొక్క హృదయాలను, నా యొక్క కన్నీటిని, నా యొక్క కండ్లను చీకటిలో ఉంచుతున్నాను, కాబట్టి ప్రభువా నీ యొక్క వెలుగును నాకు ప్రసాదించుమని ఎవరైతే ప్రార్థిస్తారో ఆ యేసయ్య వారికి నేర్పుతూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకొక చోట మత్తయి సువార్త, లూకా సువార్త 11:1-4 క్రీస్తు ప్రభు తన శిష్యులకు ప్రార్థన నేర్పిస్తూ ఉన్నాడు. ఆ ప్రార్థన ఎలా నేర్పిస్తున్నాడు? ఇదిగో ఒక శిష్యుడు వచ్చి, ప్రభువా మాకు ప్రార్థించుట నేర్పండి. ఇంకొక చోట, ఇదిగో ప్రభువా యోహాను నేర్పించాడు ప్రార్థించటం, ఫరిసయ్యులు తన శిష్యులకు నేర్పిస్తూ ఉన్నారు ప్రార్థించటం, మీరు కూడా మాకు ప్రార్థించే విధానాన్ని నేర్పించండి అంటే ఆ యేసయ్య చెబుతున్నాడు, ఇదిగో మీరు ఈ విధంగా ప్రార్థించండి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోక జీవితానికి లేదా నీ యొక్క పాత జీవితానికి నీవు నిజంగా స్వస్తి పలకాలి అనే ఆలోచన నీకుంటే దేవుడు యేసయ్య నీకు నేర్పించడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు ఏమి చేయాలి, ఏమి చేయకూడదు అని నేర్పించటానికి సిద్ధంగా ఉన్నాడు. అందుకే ఒక భక్తుడు ఈ విధంగా పాడుతూ ఉన్నాడు, పవనాత్ముడా పవనాత్ముడా జీవమొసగు పవనాత్ముడా, పవనాత్ముడా పవనాత్ముడా జీవమొసగు పవనాత్ముడా, ఎట్లు నేను జీవించాలి, దేని కొరకు జీవించాలి నేర్పించు పవనాత్ముడా, ఎట్లు నేను జీవించాలి, దేని కొరకు జీవించాలి నేర్పించు పవనాత్ముడా, పవనాత్ముడా పవనాత్ముడా జీవమొసగు పవనాత్ముడా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఆ దేవుని అడగాల, ఆ యేసయ్య ఇదిగో నీవు నాకు నేర్పించు, ఈ యొక్క ఈ లోకము ఏ విధంగా ఉందంటే మనిషిని భ్రష్టు పట్టిస్తుంది, ఈ లోకపు ఆశల వల్ల, ఈ లోకపు పోగట వలన మనిషిని దేవుని నుంచి దూరం చేస్తుంది, నీ నుంచి దూరం చేస్తుంది, కాబట్టి నాకు నేర్పించు. నీకు దేవుడు ప్రసాదించిన బుద్ధి జ్ఞానము అచంచలమైనదని మనకు తెలుసు. లూకాసు వార్త 2:51-52 యేసు ప్రభు తన తల్లిదండ్రులతో యెరూషలేము దేవాలయానికి వెళ్ళి తిరిగి వచ్చిన తర్వాత వాక్యం చెబుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన జ్ఞానమందును ప్రాయమందును వర్ధిల్లాడు అని. ఎందుకంటే దేవుని యొక్క నీడలో పెరుగుతున్నాడు కాబట్టి, దేవుని యొక్క చిత్తాన్ని పాటించటానికి ఎల్లప్పుడూ కూడా సిద్ధంగా ఉన్నాడు కాబట్టి, దేవుని యొక్క ఈ లోక జీవితాన్ని, ఈ దేవుని యొక్క రక్షణ ప్రణాళికను తాను భుజాలపై మోయటానికి సిద్ధంగా ఉన్నాడు కాబట్టి, దేవుడు ఆ యేసయ్యకు బుద్ధిని జ్ఞానాన్ని ఇస్తున్నాడు. ఆయన ప్రాయమందును జ్ఞానమందును ఎదిగాడు కాబట్టి, అలాంటి జ్ఞానవంతుడైన యేసయ్య నీకు నేర్పలేడా?
ఈ లోకంలో నువ్వు ఏ విధంగా జీవించాలి? ఇదిగో నువ్వు చేసే ప్రయాణము అది నిన్ను చివరి వరకు చేర్చుతుందా? నీవు ఎంచుకున్న మార్గము నిన్ను దేవునికి లేక రక్షణకు దగ్గర చేర్చుతుందా లేదని ఆ యేసయ్య నీకు చెప్పలేడా? ప్రియమైన దేవుని బిడ్డలారా, విశ్వాసుని విశ్వాసులారా, ఇదిగో మనము జీవించే జీవిత విధానం ఏదైనా కానీ గురుత్వము, మఠవాసము, సామాన్య క్రైస్తవులుగా మీరు, యవ్వనస్తులుగా మీరు, చిన్నారి బిడ్డలుగా మీరు అందరూ ఉన్నారు. సో ఆలోచించాలి, ఆ దేవుడు నాకు నేర్పాలంటే నేను నా యొక్క చెవులను విప్పాలి, చెవియొగ్గి ఆలకించాలి. ఆ ప్రభు మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నాడు, నేను నీకు నేర్పుతాను కానీ నీవు ఆలకిస్తున్నావా అని ప్రభు అడుగుతున్నప్పుడు నీ దగ్గర ఏ సమాధానం ఉంది? అందుకే మనం ప్రతినిత్యము కూడా ఆ దేవునికి మొరపెట్టాలి, ఆ దేవుణ్ణి స్తుతిస్తూ అనాలి, ఇదిగో ప్రభువా మాట్లాడు, నేను ఆలకించుచున్నాను. భక్తుడు ఈ విధంగా పాడుతున్నాడు, ప్రియమైన దేవుని బిడ్డలారా. మాట్లాడుము ఓ మహాప్రభు, ఆలకించుచున్నాను. మాట్లాడుము ఓ మహాప్రభు, ఆలకించుచున్నాను. నేనయ్యాని దాసుడను, నేనయ్యాని దాసుడను, వేచియున్నాను నీకోసం, వేచియున్నాను నీకోసం. కాబట్టి మనము ప్రభువుకు చేయవలసిన ప్రార్థన ఇదే, ప్రభువా నాకు నేర్పించు, నేను ఆలకించడానికి సిద్ధంగా ఉన్నాను, నీ యొక్క మాటను నేను వినటానికి సిద్ధంగా ఉన్నాను, నేను నా యొక్క చెవులను విప్పుతూ ఉన్నాను, నా యొక్క చెవిలో ఉన్న పాత స్వభావాన్ని, నా యొక్క చెవిలో ఉన్న పాత సంగతులన్నిటిని కూడా అన్నిటిని తీసివేసి ప్రభువా నీవు చెప్పే మాటను చెవియొగ్గి ఆలకించటానికి నేను సిద్ధంగా ఉన్నానంటే తప్పకుండా ఆ ప్రభు నేర్పుతాడు. ఒక తల్లి తన యొక్క చంటి బిడ్డను తన ఒడిలో కూర్చోబెట్టుకొని ఏ విధంగా అయితే ఓనమాలు దిద్దుతుందో, ఏ విధంగా అయితే పదాలు పలికే విధంగా ప్రేరేపిస్తుందో, ఆ యేసునాథుడు నిన్ను నన్ను తన యొక్క ఒడిలో కూర్చోబెట్టుకొని, ఇదిగో ప్రియమైన బిడ్డ నీ యొక్క జీవిత విధానం ఈ విధంగా ఉండాలి, నా నుండి నేర్చుకొనడంటూ ప్రభు అంటున్నాడు. కాబట్టి ఆ యొక్క ప్రభు యొక్క మార్గాన్ని మనం తెలుసుకుందాం, ఆ ప్రభు యొక్క నేర్పరితనాన్ని మన యొక్క జీవితంలోకి ఆహ్వానించడానికి, ధ్యానించడానికి ముందు ఒక చిన్న విరామమును తీసుకొని మరలా దేవుని యొక్క వర్తమానమును కొనసాగించుకుందాం. దేవుని బిడ్డలారా, ఎవరైతే సాతాను బంధముల నుంచి విముక్తి పొందాలనుకుంటారో ఆ క్రీస్తు యొక్క స్వరాన్ని వినాలి. ఎందుకంటే సాతాను తన యొక్క దుర్బుద్ధితో మనలను శోధిస్తూ ఉంది. ఆదికాండము 3వ అధ్యాయంలో మనం చూస్తున్నాం, ఆనాడు పాపము ప్రవేశించడానికి కారణము ఆ యొక్క సాతాను యొక్క శోధన. ఆ సాతాను తన యొక్క దుర్బుద్ధితో ఆ యొక్క అవ్వమ్మతో చెబుతుంది, ఇదిగో దేవుడు ఈ యొక్క చెట్టు పండును తినవద్దని అన్నాడా? కానీ అంతకుముందు దేవుడు చెబుతున్నాడు, ఇదిగో ఈ యొక్క ఏథేను వనములోని ఏ చెట్టు పండైన మీరు తినండి, కానీ ఈ యొక్క ప్రత్యేకమైన చెట్టు పండును మాత్రం మీరు ముట్టుకోవద్దన్నాడు. కానీ దేవుని బిడ్డలారా చూడండి, మనిషి యొక్క ఎన్నిక, దేన్ని ఎన్నుకుంటూ ఉన్నాడు? దేవుని యొక్క మాటను ధిక్కరిస్తూ ఉన్నాడు. అంటే దేవుని యొక్క బోధలు మాకు అవసరం లేదు, అవి మాకు ఈలోక సంబంధమైన సుఖాన్ని ఇవ్వవు, ఈలోక సంబంధమైన దీవెనలను, ఈలోక సంబంధమైన ఆనందాన్ని ఇవ్వము అనుకుని సాతాను యొక్క శోధనలకు ప్రేరేపించబడుతున్నాడు. సాతాను చేసే దుర్బుద్ధిని,
ఆ యొక్క మాటలను వింటూ దేవునికి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నాడు, అవిధేయుడిగా మారుతూ ఉన్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు నిజంగా ఇదిగో క్రీస్తు నన్ను రక్షించాలి, నేను క్రీస్తు యొక్క నీతిగల రాజ్యములో ప్రవేశించాలి, నేను రక్షింపబడిన వారి వర్గానికి చెందిన వాడిగా ఉండాలి అనే కోరిక నీకుంటే నీవు క్రీస్తు యొక్క మాట వినాలి, దేవుని యొక్క మాట వినాలి. దేవుడు ఎందుకంటే చెబుతూ ఉన్నాడు, ఇదిగో నేను నీకు మంచిని నేర్పుతూ ఉన్నాను. ఆనాడు సొలొమోను దేవుని చేత ఎన్నుకోబడిన తర్వాత దేవుడు చెబుతున్నాడు, సొలొమోను నీ యొక్క మంచితనానికి నేను మెచ్చుకుంటున్నాను, కాబట్టి నువ్వు ఏమి అడిగినా నేను ఇస్తాను, నీకు ఎంత బంగారం కావాలో ఎన్ని సిరి సంపదలు కావాలో కోరుకో అన్నప్పుడు సొలొమోను చెబుతున్నాడు, దేవా నా ప్రజలను మంచి చెడుల మధ్య తరతమ భేదములో పరిపాలించే జ్ఞానాన్ని దయచేయండి అని అంటూ ఉన్నాడు. కాబట్టి దేవుడు ఆ జ్ఞానాన్ని ఇస్తూ ఉన్నాడు, అంటే నేర్పిస్తూ ఉన్నాడు. అంటే దేవుడు జ్ఞానాన్ని ఇవ్వటం అంటే ఏదో తూకాన్ని తూచి ఇవ్వడు. నువ్వు ఏమి అడుగుతూ ఉన్నావో, నువ్వు నిజంగా సన్మార్గములో నడవాలని అడుగుతూ ఉంటే, దేవుని యొక్క ప్రజలను పరిపాలించే జ్ఞానాన్ని అడుగుతూ ఉంటే ఆ యొక్క బోధన చేస్తూ ఉన్నాడు. నీవు ఏ విధంగా పరిపాలించాలి సొలొమోను, నీవు ప్రజలతో ఈ విధంగా ఉండాలి, నీ శత్రువులతో ఈ విధంగా ఉండాలి అని దేవుడు చెబుతూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి మనము నిజంగా దేనికోసం వెతుకుతున్నామో మనం తెలుసుకోవాలి. ఈ లోక ఆశల కోసం ఎక్కడెక్కడో వెతుకుతున్నాం, ఎన్ని చోట్లకో వెళ్తూ ఉన్నాం, దబ్బర దేవుడి దగ్గరకు వెళ్తూ ఉన్నాం, అన్య మతాల చెంతకు వెళ్తూ ఉన్నాం, అన్య సిద్ధాంతాల చెంతకు వెళ్తూ ఉన్నాం, చివరికి నిజమైన సత్యాన్ని కనుగొంటున్నామా ప్రియమైన దేవుని బిడ్డలారా? ఆ యొక్క సత్యం అనేది నీకు దొరకట్లేదు, ఆ యొక్క సత్యాన్ని నీవు కనుగొనలేకపోతున్నావు. దానికి కారణము నీవు వెతికేది రక్షణాన్ని కాదు. నువ్వు రక్షణాన్ని నిజంగా వెతికితే ఆ యొక్క రక్షణ నీకు లభిస్తూ ఉంది. ఎందుకంటే ప్రభువు చెబుతున్నాడు, నువ్వు రక్షణను వెతకాలంటే ఈ విధంగా ఈ యొక్క మార్గములో వెతకాలి, నా యొక్క మార్గము ఇరుకైన మార్గము ద్వారా నువ్వు నడువు, ఆ ఇరుకైన మార్గము ద్వారా నడిచి నీవు గనక వెతికితే తప్పకుండా నీవు రక్షణను పొందుతావు అని దేవుడు మనతో సెలవిస్తూ ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో భక్తుడు ఈ విధంగా చెబుతూ ఉన్నాడు, పాడుతూ ఉన్నాడు, వెదకని చోటే లేదు నా దేవుని కోసం, వెళ్ళని స్థలమే లేదు నా ప్రభుని ప్రేమ కోసం, వెదకని చోటే లేదు నా దేవుని కోసం, వెళ్ళని స్థలమే లేదు నా ప్రభుని ప్రేమ కోసం. కాబట్టి వెతుకుతున్నావు, ఎక్కడ వెతుకుతున్నావు నీకు తెలుసా? ఆయన జీవామృతం కలిగిన వాడు ఆ యేసయ్య, ఆయన యొక్క మాటలు జీవముతో నిండబడినవి ఆ యేసయ్య, జీవము కలిగిన వాడు. యోహాను సువార్త 10వ అధ్యాయము 10వ వచనము 2వ భాగంలో ఏమని చెబుతున్నాడు, ఇదిగో నేను జీవాన్ని ఇచ్చుటకు వచ్చి ఉన్నాను, దానిని మీకు సమృద్ధిగా ఇస్తా ఉన్నానంటున్నాడు. మరి నీవు ఆ యొక్క సమృద్ధికై ఆ ప్రభు యొక్క పాదాల చెంత కూర్చుంటున్నావా? ఆనాడు యేసు ప్రభు బెతానియా గ్రామానికి వెళ్ళినప్పుడు మార్తా మరియమ్మ అనే ఆ సహోదరిణులు యేసు ప్రభుని తమ యొక్క గృహానికి ఆహ్వానించారు. మార్తమ్మ క్రీస్తు ప్రభుకి శ్రేష్టమైన ఆతిథ్యాన్ని ఇవ్వాలి, శ్రేష్టమైన భోజన పదార్థములను సమకూర్చాలని ఒకవైపు ఉవ్విల్లురుతూ వంటగదిలో శ్రమపడుతుంటే, మరియమ్మ యేసు ప్రభు యొక్క పాదాల చెంత కూర్చొని ఆ ప్రభు యొక్క బోధనలను ఆలకిస్తుంది. ఎందుకంటే ఆ ప్రభువు గురువు, గురువు అనేది మనం తెలుసుకోవాలి. గురువు అనే పదానికి సంస్కృతంలో ఒక నిర్వచనం ఉంది. ఆ గురువు అంటే, గు అంటే చీకటి, రు అంటే తీసివేసేవాడు, అంటే నీలో ఉన్న అంధకారాన్ని, నీలో ఉన్న చీకటిని తీసివేసేవాడు ఆ యొక్క గురువు. మరి కాబట్టి నీవు గురువు చెప్పే మాటలను ఆలకించకుండా సైతాను యొక్క దుర్బుద్ధితో నీవు ప్రవర్తిస్తే మరి ఏ విధంగా క్రీస్తు యొక్క నూతన జీవితంలో నువ్వు నడవగలవు? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆత్మపరిశీలన చేసుకోవాలి, మనలను మనం ప్రశ్నించుకోవాలి, ఇదిగో నేను నిజంగా ఏ స్వరాన్ని వింటూ ఉన్నాను? అన్నాడు మంచి కాపరి అయిన యేసయ్య ఒక మాట చెబుతున్నాడు, నా గొర్రెలు నా స్వరమును ఆలకించును, నా గొర్రెలు నా యొక్క స్వరమును ఆలకించును.
ఆ యేసయ్య యొక్క స్వరం అనేది ఒక శ్రేష్టమైన స్వరము. ఈ లోక స్వరాల వంటిది కాదు, సైతాను శోధన వలె ఉన్న స్వరం కాదు. కానీ నా వాళ్ళను రక్షణలోకి నడిపిస్తాను, నా వాళ్ళను శిక్ష నుండి తప్పిస్తాను, నా యొక్క గొర్రెలు నా యొక్క స్వరాన్ని ఆలకిస్తాయనే నమ్మకంతో ఆ యేసు ప్రభువు చెబుతున్నాడు. మరి మనం ఈ లోక జీవితంలో జీవిస్తున్న మనం నిజంగా ఆ క్రీస్తు యొక్క స్వరాన్ని ఎంతవరకు వింటున్నామో మనము ధ్యానించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, యోహాను సువార్త 16:13 వాక్యము ఈ విధంగా సెలవిస్తూ ఉంది. ఆయన సత్య స్వరూపి ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సంపూర్ణ సత్యమునకు నడిపించును. అంటే పవిత్రాత్మ యొక్క వాగ్దానాన్ని చెబుతూ ఉన్నాడు యేసునాథుడు. ఇదిగో నేను ఈ లోకము నుంచి తండ్రి చెంతకు కొనుపోబడిన తర్వాత నా యొక్క ఆత్మను మీపైన కుమ్మరిస్తాను. ఆ యొక్క సత్య స్వరూపి యొక్క ఆత్మ మీపైకి వచ్చినప్పుడు సత్యము యొక్క విలువ ఏమిటో మీకు బోధిస్తారు. మీరు ఏ విధంగా సత్యంలో నడవాలి, ఏ విధంగా సత్యాన్వేషణకై మీ యొక్క జీవితాన్ని పనంగా పెట్టాలో ఆ యొక్క సత్య స్వరూపి యొక్క ఆత్మ మీకు నేర్పిస్తాడు అని దేవుని యొక్క వాక్కు మనకు సెలవిస్తుంది. ప్రియులారా, ఎందుకు ఆ యొక్క సత్యం మనకు కావాలి? ఇదిగో మనము అసత్యములో బ్రతుకుతూ ఉన్నాము. ఈ లోకమే సత్యం అనుకుంటున్నాం, ఈ లోక వ్యక్తులే సత్యం అనుకుంటున్నాము, ఈ లోక వస్తువులే సత్యం అనుకుంటున్నావు, నీవు చేసే పని సత్యం అనుకుంటున్నావు, నీవు సంపాదించే ధనము సత్యం అనుకుంటున్నావు. కానీ అవన్నీ కూడా తుచ్చమే అంటున్నాడు ప్రభువు. పౌలు చెబుతున్నాడు, ఇదిగో క్రీస్తు ఉంటే నాకు చాలు, మిగతావన్నీ కూడా నాకు తుచ్చముతో సమానము. అంటే నాకు అవసరం లేనివి, నాకు పనికి రానివిగా నేను వాటిని పరిగణిస్తాను అని పౌలు మహాశయుడు ఆనాడు ఘంటాపదంగా చెప్పగలిగాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి మనము ఆ క్రీస్తు యొక్క మార్గములో నడవాలి అనే కోరిక ఉంటే ఆ క్రీస్తు యొక్క నేర్పరితనాన్ని మనం స్వీకరించాలి, ఆ క్రీస్తు యొక్క బోధనను మనం స్వీకరించాలి. ఎందుకంటే ఆయన యొక్క బోధన తప్ప ఈ లోకంలోకి వచ్చిన అనేక మంది పండితులు ఉన్నారు, అనేక మంది గొప్పవాళ్ళు ఉన్నారు, అనేక మంది ప్రగల్భాలు పలికిన వారు ఉన్నారు. కానీ క్రీస్తు బోధించిన విధానంతో బోధించిన వాళ్ళు ఈ లోకంలో ఏ ఒక్కరు కూడా లేడు. ఎందుకంటే ఆయన అధికారంతో మాట్లాడారని వాక్యం సెలవిస్తుంది. ఆ క్రీస్తు ప్రభు వారితో మాట్లాడుతూ ఉన్నప్పుడు ప్రార్థనా మందిరంలో ఉన్నవారు మరియు పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు, సద్దుకయ్యులు, అంటే ఆయనను వ్యతిరేకించేవారు కూడా ఆయన గురించి పలికిన మాట ఈయన అధికారంతో మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి క్రీస్తు ఏది నేర్పినా కానీ నీకు అధికారంతో నేర్పుతున్నాడు. ఇదిగో నీవు మంచిగా బ్రతుకు అంటే ఒక వాగ్దానం ఇస్తూ ఉన్నాడు, ఒక అధికార వాగ్దానాన్ని ఇస్తున్నాడు. నీ జీవితంలో మంచితనం అనేది నీకు ఉంటే, నీ యొక్క జీవితంలో మంచిది ఎంచుకుంటే నీవు ఎక్కడికి పోవు. ఎందుకంటే ప్రభువు చెబుతున్నాడు, నేను ఎవరిని కోల్పోవటం నాకు ఇష్టం లేదు. ఎవరైతే ప్రభువు కావాలని కోరుకుంటారో, ఇప్పటి వరకు నశించాలి అనే కోరిక కలిగి ప్రభువుకి దూరంగా ఉండి, లేదా అన్యాయమైన జీవితాన్ని జీవించి మరియు అన్యులుగా జీవించి, ఇగో ప్రభువా నువ్వు నాకు కావాలి, నీవు లేకుండా మేము ఈ లోకంలో ఏమి సాధించలేము అని ఎవరైతే ప్రభువు చెంతకు వస్తారో, ప్రియమైన దేవుని బిడ్డలారా, వాళ్ళందరూ కూడా రక్షింపబడాలనేది ప్రభువు కోరిక. నేను ఎవరిని కూడా కోల్పోవటం నాకు ఇష్టం ఉండదు, అందరు కూడా నాకు విలువైన వాళ్ళు. అతడు పాపి అయినా కానీ అతడు తన పాపములకు స్వస్తి పలికి పాపపు జీవితము నుంచి మరలి నా యొద్దకు వచ్చినా అతడు జీవించును అని దేవుని యొక్క వర్తమానం సెలవిస్తుంది. అప్పుడు అదే దేవుని యొక్క మాటగా మనం స్వీకరించాలి. ఆ ప్రభువు సెలవిస్తూ ఉన్నాడు, నేను నీకు నేర్పిస్తూ ఉన్నాను, నీవు ఈ లోకంలో ఏ విధంగా జీవించాలో నేర్పిస్తూ ఉన్నాను, ఎందుకోసం జీవించాలో నేర్పిస్తూ ఉన్నాను. కాబట్టి నేను నేర్పే విధానాన్ని నీవు స్వీకరించు, నేను నీకు బోధించే మాటను స్వీకరించిన ఎడల మీరు నా చెంతకు వస్తారు, నా యొక్క మార్గములో మీరు ఉంటారు, నేను మిమ్మల్ని ఎవరిని కూడా చేయి విడవనని దేవుని యొక్క వర్తమానం సెలవిస్తుంది. ప్రియులారా, కాబట్టి మన జీవితంలో ఇదిగో నేను నిత్య జీవితాన్ని పొందాలనుకుంటున్నాను, ఆ క్రీస్తు యొక్క నూతన జీవితాన్ని నేను జీవించాలనుకుంటున్నాను, నా యొక్క పాత జీవితం అంటే నాకు అసహ్యం వేసింది, కాబట్టి ఆ యేసయ్య నాకు చూపిస్తున్న ఆ యొక్క కొత్త మార్గములో నడవాలనే కోరిక మనము ఆ ప్రభు ముందు ప్రవేశపెడదాం. మన యొక్క చెవులను విప్పి మన యొక్క చెవుల్లో ఉన్న పాత సంగతులన్నింటినీ కూడా బయటికి పంపించి ఆ క్రీస్తు బోధించే వాటిని మనము విని
వాటిని గ్రహించి వాటి ప్రకారం జీవించి ఆ దేవుడు ప్రసాదించే ముక్తిని పొందటానికి ప్రయత్నం చేద్దాం. ఆ దేవాత దేవుడు మనకు ఈ యొక్క శక్తిని జ్ఞానమును దయచేయమని ప్రార్థన చేద్దాం. ఆమేన్.